వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె గోపాల్ రెడ్డి తెలియజేశారు. గురువారం విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీ ఎన్నికలను నిర్వహించకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏడేళ్ల పాటు కాలయాపన చేశాయని, ప్రజాస్వామిక రాజ్యాంగం విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రవర్తించడంతో తాను 2017లో హైకోర్టులో ప్రజా ఉపయోగ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగిందని, ఈ కేసును విచారించిన హైకోర్టు 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. నేను ప్రజా ప్రయోజన రాజ్యం దాఖలు చేయడం అయింది. దాఖలు చేసిన తర్వాత 2019లో ఒక తీర్పు కూడా ఉన్నత న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి వాళ్ళు 6 నెలల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలి అనేసి, ఆ తీర్పులో కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి తీర్పులను కూడా దాంట్లో ఉదహరించడం జరిగింది. ఆ 6 నెలలు అవుతున్న సమయంలో ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ మళ్ళీ వేయడం జరిగింది. 6 నెలలు సమయం కావాలి జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడానికని గవర్నమెంట్ న్యాయవాది ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. ఆ తీర్పు నిర్వహించాలనేటువంటి తీర్పు వచ్చింది. నగరపాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు జరిపించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.